ప్రథమ సర్గలోని నలభై తొమ్మిదవ శ్లోకం చెప్పుకుందాం సర్వమా ద్రవ్యసముచ్చిన యథావేశం వినివేశితే సార్మిత విశ్వసృజ సౌందర్యది దృక్షయేవా పదవిభాగం చెప్పుకుందాం సర్వ ఉపమా ద్రవ్య సముచ్చయేన సర్వోమాద్రవ్యసముచ్చిన ప్రవేశం వినివేశిన సా నిర్మిత విశ్వసృజ ప్రయత్నాత్కస్థ సౌందర్యీదృక్ష అన్వయక్రమంశూద్ద విశ్వసృజస్థ సౌందర్యీదృక్ష ప్రయత్నాత్ యథా ప్రవేశం వినివేన సర్వమాద్రవ్యసముచ్చిన నిర్మిత ప్రతిపదా చెప్పుకుందాం సా ఆ పావతీదీ విసృజ ప్రపంచమును సృష్టించిన వాడైన బ్రహ్మచేత ఏకస్థ సౌందర్య దిదృక్షయ ఒకచోట అన్ని అందములను చూచుట చూచుటలో కోరికచేత ఒకచోట అన్ని అందములను చూచుటలో కోరిక చేత ఇవా వలే ప్రయత్నాత్ ప్రయత్నముతో పూనికతో యథా యథాప్రదేశం అంటే చోట వినివేశితేన ఉంచబడిన సర్ లేదా అమర్చబడిన సర్వోపమాద్రవ్యసముచ్చిన సమస్తములైన పోలిక చెప్పదగిన వస్తువుల సమూహముతో నిర్మిత సృష్టించబడెను తాత్పర్యం చూద్దాం విశ్వసృట్ అంటే ప్రపంచాన్ని సృష్టించినవాడు అనగా బ్రహ్మదేవుడు ఆయన తాను సృష్టించిన ప్రపంచంలోని అందాలన్నింటినీ ఒకచోట చూడాలనుకున్నట్ట ఒక వ్యక్తిలో లేదా ఒక వస్తువులో చూడాలనుకున్నాడు అనుకున్నాడేమో అన్నట్లుగా ప్రయత్నించి ఈ ప్రపంచంలో ఉన్న అందాలన్నింటినీ కూడా ఒకచోట చూడాలనుకుని ఆ పార్వతీదేవిని సృష్టించాడా అది ఎలా తెలిసింది మనకి అంటే ప్రపంచంలో దేనినైతే మనం పోలికగా చెప్తాము ఏదైనా ఒక అందమైన వస్తువుని పోల్చటానికి దేనినైతే పోలికగా తీసుకుంటామో ఆ పోలికగా చెప్పదగినటువంటి ద్రవ్యాలన్నింటి యొక్క సమూహంలాగా ఆ పార్వతీదేవిని లేదా ఆ సమూహంతో సృష్టించాడట ఇది కాళిదాస మహాకవి యొక్క పార్వతీదేవి సౌందర్య వర్ణన పార్వతీదేవి ఇలా మనం తాత్పర్యం చెప్పుకున్న తరువాత ఈ శ్లోక సందర్భం ఇప్పుడు మనకి బోధపడింది అయినా కూడా మనం దాన్ని వివరించుకుంటున్నాం ప్రపంచంలో ప్రతివాడికి కూడా సౌందర్యాన్ని ఆస్వాదించాలని అనిపిస్తుంది సౌందర్యారాధన చెయ్యని వాడంటూ ఉండడు అంటే సచేతనుడు అంటే ప్రాణం ఉన్న ప్రతివాడికి కూడా సౌందర్యం వల్ల ఆకర్షణ ఉంటుంది బ్రహ్మదేవుడు అంతటి వాడికి అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు అని చెప్పలేదు ఈ శ్లోకంలో విశ్వశ్రుట్ అని చెప్పాడు విశ్వశ్రుట్ అంటే విశ్వాన్ని సృజించిన వాడు విశ్వంలోని అందాలన్నీ కూడా ఒక చోట చూడాలనుకుని పార్వతీదేవిని సృష్టించాడు అని కవి అద్భుతంగా చెప్పడం కోసం సంకల్పించాడనే విషయం ఈ శ్లోకం యొక్క సందర్భం అయితే ఇందులో విశేషాంశములు ఏమిటంటే ప్రపంచంలోని అందాలన్నింటినీ ఒకచోట చూడాలనుకుని విశ్వసృట్ అంటే విశ్వకర్త విశ్వసృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు పార్వతీదేవిని సృష్టించాడు అని చెప్పొచ్చు కదా అలా చెప్పడం కాకుండా అలా చెప్పినప్పుడు ఆ చెప్పడాన్ని ఎలా సమర్థించుకోవాలి అంటే సర్వోపమాద్రవ్య సముచ్చయైన యథాప్రదేశం వినివేసితేన అనటంలో కవి ఎంతో స్పష్టతనిచ్చాడు ఈ ప్రపంచంలో పోల్చదగినటువంటి అంటే అందమైన వారిని అందమైన వాటిని పోల్చటానికి ఏ ద్రవ్యములైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క సమూహాన్ని ఆమె యొక్క శరీరంలో తగిన చోట ఏ విషయాన్ని ఏ ఏ అవయవంలో ఏ భాగంలో అమర్చాలి అలా చక్కగా అమర్చాడ ఆమె ముఖం ఆమె యొక్క బాహువులు ఆమె యొక్క కంఠం ఈ విధంగా సమస్తమైనటువంటి ఆమె శరీర భాగములన్నింటిలో కూడా ఈ ప్రపంచంలో పోల్చదగినటువంటి సుందరమైనటువంటి వస్తువుల పోలికను అమర్చాడా అన్నట్టుగా చోట తగిన దానిని అమర్చాడా అన్నట్లుగా ప్రయత్నంతో నిర్మించాట ఏదో ఆయన కళ్ళుమూసుగు చేసిన సృష్టి కాదు ఎంత ప్రయత్నం అండి విశ్వకర్త ప్రయత్నంతో చేసిన ఒక అద్భుతమైనటువంటి పని ఇది అని చెప్పటంలో ఇది చాలా విశేషమైనటువంటి విషయం ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి అలంకారం ఈ విశేషాంశం ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం చక్కగా ఉన్నది ఉత్ప్రేక్ష అలంకారం గురించి మనం వెనుక చెప్పుకున్నాం కాబట్టి ఆ విషయం మనకు తెలిసిన విషయమే ఇక ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలు చూద్దాం విభక్తులు చూద్దాం ముందుగా ే తా దాంత్రి స్త్రీలింగతబ్దం యొక్క ప్రథమా విభక్తి ఏకవచనం సా విశ్వసృజ విశ్వసృజ విశ్వసృగ్భ్యా విశ్వసృగ్భిారాంతపుంగ్లింగ విశ్వసృజ్ శబ్దం యొక్క తృతీయా విభక్తి ఏకవచనం ఏకస్థ సౌందర్యృక్షయా దిదృక్షయా దిదృక్షాభ్యాం దిదృక్షాభి ఆకారాంత స్త్రీలింగదిదృక్షాశబ్దం యొక్క తృతీయ విభక్తి ఏకవచనం ఇవ అనేది అవ్యయం ప్రయత్నాత్ ప్రయత్నాత్ ప్రయత్నాభ్యాం ప్రయత్న పుంలింగ ప్రయత్న శబ్దం యొక్క పంచమీ విభక్తి ఏకవచనం యథా ప్రదేశం అది అవ్యయం వినివేశితే వినివేశితాభ్యాం వినివేశై అకారాంతపుం వినివేశ శబ్దం యొక్క తృతీయ విభక్తి ఏకవచనం సముచ్చయేన సముచ్చయాభ్యాం సముచ్చముచ్చయాభ్యాం సముచ్చ పుంలింగ సముచ్చయ శబ్దం తృతీయ ఆ శబ్దం యొక్క తృతీయ విభక్తి ఏకవచనం నిర్మిత నిర్మిత నిర్మితే నిర్మిత ఆకారాంత స్త్రీలింగ నిర్మిత శబ్దం యొక్క ప్రథమా విభక్తి ఏకవచనం ఇప్పుడు సమాసాలు చూద్దాం విశ్వం సృజతీతి విశ్వసృట్ తేన విశ్వసృజ సమాసం ఏకస్థ సౌందర్య దిదృక్షయ అన్న సౌందర్యీదృక్ష అన్నచోట ఏకస్థతీతి ఉప సమాసం ఏకస్థం సౌందర్యం కర్మధారే సమాసం ఏకస్థ తత్పురుష తయా ఏకస్థ సౌందర్య దిదృక్షయా ప్రయత్నాత్

సర్వాణి చతాని తాని ఉపమాద్రవ్యాపమాద్రవ్యా కర్మధారయసమాసం సర్వమాద్రవ్యా సముచ్చయ సర్వమాద్రవ్య సముచ్చయ షష్ఠీతరుషసమాసం తేన సర్వమాద్రవ్య సముచ్చయ ఇక సంధులు చూద్దాం సర్వ ఉపమా సర్వమా సర్వమా గుణసృక్ష ఇవ దిక్షణసి ఈ విధంగా ఈ శ్లోకం చాలా ఎంతో రమణీయమైనటువంటి భావాన్ని కాళిదాసు యొక్క ఔన్నత్యాన్ని కాళిదాస మహాకవి పార్వతీదేవి సౌందర్యాన్ని మనకి అందించడంలో ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు ఆమె యొక్క సౌందర్యం ఇక మనకి చాలా ఎంత సౌందర్యం ఆమెది ఆమె యొక్క సౌందర్యం అనే విషయాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం కోసమా అన్నట్లుగా చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అందించాడు ఆ మహానుభావుడు ఎప్పుడైనా సరే మనం ఒక సౌందర్యవంతురాలైనటువంటి ఒక సౌందర్యవతి అయినటువంటి స్త్రీని కానీ లేదా సౌందర్య పూరితమైనటువంటి సౌందర్యోపేతమైనటువంటి ఒక వస్తువుని కానీ లేకపోతే ఏదో దృశ్యాన్ని కానీ చూసినప్పుడు మనకి విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ నిర్మిత నిర్మితం నిర్మిత అనిపించే విధంగా అనిపిస్తుంది ఆ అనిపించినప్పుడు ఈ విధమైనటువంటి వ్యక్తీకరణ జరుగుతుందన్నమాట లోకంలో ఒక గొప్ప సౌందర్యాన్ని మనం చూసినప్పుడు ఆ సౌందర్యాన్ని చూసినప్పుడు మనకి అలవోకగా మనకి ఈ మాట గుర్తొచ్చే విధంగా కాళిదాసు రాశాడు అన్నమాట అంటే కాళిదాసు మనకి అందించినటువంటి భావ సంపద ఈనాటికి కూడా మనకి మన భావ వ్యక్తీకరణలో ఎంత చక్కగా ఉపయోగపడుతుంది ఈ వాక్యం ఎంత స్పష్టమైనటువంటి భావ వ్యక్తీకరణకు అంటే సంస్కృత పద పదాలను వ్యవహరించటంలో శక్తిని మాత్రమే కాదు ఏ భాషలో మనం వ్యక్తం చేసినా మన భావాన్ని ఎలాంటి భావాన్ని మనం వ్యక్తం చేయాలి ఎలాంటి భావాన్ని వ్యక్తం చేస్తే అది అందరినీ మెప్పించే భావం అవుతుంది అన్నదానికి ఒక చక్కని ప్రేరణగా కాళిదాస మహాకవి మనకి స్ఫూర్తిదాయకంగా ఈ శ్లోకంలో చక్కని విషయాన్ని అందించడం జరిగింది నలభై తొమ్మిదవ శ్లోకంలో ఉత్ప్రేక్ష అలంకారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం అక్కడక్కడ ఉన్నటువంటి ఉపమాద్రవ్యములు అంటే పోలిక చెప్పదగినటువంటి ద్రవ్యములు చంద్రుడు కమలము మొదలైనటువంటి ఉపమాద్రవ్యములు వాటిని ప్రయత్నంతో ఒకచోటికి తీసుకొచ్చి మళ్ళీ వాటిని తగిన చోట అందంగా ఉంచి బ్రహ్మదేవుడు ఆ పార్వతీదేవి యొక్క అవయవాలన్నింటినీ కూడా నిర్మాణం చేశాడు అని ఒక ఉత్ప్రేక్ష చేయటం జరిగింది ఒక ఊహ చేయటం సంభావనం చేయడం అలాగే అది ఒక చోటనే సౌందర్యాన్ని మొత్తాన్ని కూడా చూడాలి అనేటువంటి కోరికతో చేయడం అంటే హేతుత్ప్రేక్ష అన్నమాట ఈ విధంగా ఉత్ప్రేక్షాద్వయంతో దేవి యొక్క పార్వతీదేవి యొక్క సౌందర్యం అది లోకోత్తరం లోకోత్తరం అంటే ఈ లోకంలో అందరిలో మనం చూడదగే చూడదగినటువంటి సౌందర్యం కాదు అది అరుదుగా కేవలం అంటే ఈ లోకంలో ఎవరికీ ఆ సౌందర్యం మనకి కానరాదు అటువంటి లోకోత్తరమైనటువంటి చాలా ఎంతో అద్భుతమైనటువంటి ఒక దేవతా స్త్రీకి మాత్రమే అందులో సమ స సమస్తమైనటువంటి ఈ ప్రపంచానికి కూడా మూలభూతమైనటువంటి ఏ శక్తి స్వరూపిణి అయితే ఉందో ఆ తల్లికి మాత్రమే ఉండేటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం అది అనితర సాధారణం అంటే ఎవరికీ కూడా అది సమానంగా ఉండే పరిస్థితి ఉండదు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ఎందు ఉండేటువంటి సౌందర్యం ఆ సౌందర్యం ఉంది అని మనకి ఇక్కడ ఒక ధ్వనిలాగా మనకి తెలుస్తూ ఉంది ఈ విధంగా ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం చక్కగా అమరుతో ఉంది